హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఒక చిన్న కాన్సెప్ట్ మాట్లాడదామని మేము ముందుకైతే వచ్చానమాట. మనం చాలా చాలామంది, ఈవెన్ నేను కూడా చాలా అట్లే కాంప్రమైజ్ అవుతూ ఉంటానమాట. ఎవరిని ఏదైనా చెప్పుకోను కానీ ఒప్పేసుకోవడం, ఓకే చెప్పేయడం, కాంప్రమైజ్ అవ్వడం ఇట్లాంటివి అయితే అసలు చేయకూడదు. ఏదైనా మీకు నచ్చినప్పుడు, మీకు ఒకటి కావాలి అన్నప్పుడు కాంప్రమైజ్ అవ్వకూడదు. అదేంటంటే నాకు ఇది కావాలి అని ఖచ్చితంగా చెప్పే స్వభావం అనేది మనకు ఉండాలన్నమాట. మొహమాట పడడం, అమ్మో వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏమన్నా అనుకుంటారులే అనుకోవడం, వాటి వల్ల ఏమవుతుందంటే మన ఇష్టాలు తగ్గట్టు ఏది రాదు. మనం ఏదైనా ఒకటి అనుకున్నామంటే దానికి ఖచ్చితంగా స్టిక్ అయిపోయి ఉండిపోవాలన్నమాట. ఖచ్చితంగా అదే జరగాలి. అంతేగాని ఇప్పుడు సపోజ్ మనం బట్టల షాప్కి వెళ్ళాం అనుకోండి, మనం ఏదో ఒక టీషర్టు బట్టలో ప్యాంటో మనకు నచ్చింది ఏదో తెస్తాం, అది మేబీ దాని మీద ఎట్లా ఉంటుందంటే షాపింగ్ మాల్స్లో దాని మీద మార్జిన్స్ ఎక్కువ మిగిలేవి మనకు అంటగట్టడానికి వాళ్ళు అయితే ట్రై చేస్తారనమాట. సపోజ్ మనకు ఏదైనా ఒకటి నచ్చింది చూపించామనుకో, మేడం ఇది కాదు ఇది బాగాలేదు, లేదంటే సార్ ఇది కాదు ఇది బాగాలేదు, ఇది చూడండి నేను ఒకటి చూపిస్తున్నాను, దీని మీద డిస్కౌంట్ ఎక్కువ ఉంది, ఆఫర్ ఎక్కువ ఉంది, లేదంటే కనుక డిజైన్ బాగుంది, మీకు బాగా సూట్ అవుతుంది అని మనకి నచ్చ చెప్పడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారనమాట. సో అది అలా మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే అన్ని చోట్ల అయితే జరిగిద్ది అని చెప్పాం. కొందరు ఏంటంటే జెన్యున్గానే మీకు నచ్చిద్ది, మీకు బాగుంటుంది, మీకు సూట్ అవుతుంది అని చెప్తూ ఉంటారనమాట. అన్ని చోట్ల అలా జరగదు, కానీ చాలా వరకు 90% ఇట్లాంటివి అయితే జరుగుతాయి అనమాట. అట్లాంటప్పుడు మనం వాళ్ళ ట్రాప్లో పడకుండా ఉండాలంటే కనుక మనం ఒక్కదానికి ఫిక్స్ అయిపోయి ఉండి మనం సొంతగా ఆలోచించగలగాలన్నమాట. ఇది నచ్చుతుందా నచ్చట్లేదా, ఇది మనం చేస్తామా లేదా అనేది మనం స్టిక్ అయిపోయి ఉండి మనం దాని మాత్రానికే కట్టుబడి ఉండిపోవాలి. అంతే తప్ప మధ్యలో ఎవరో వచ్చి మైండ్ చేంజ్ చేస్తే చేంజ్ అయిపోవడం, అంటే ఒకవేళ అలా చెప్పినా సరే వాళ్ళు మనకు మంచికి చెప్పారా లేదంటే దేనికి చెప్పారు అనేది మనం గ్రహించగలిగేలా ఉండాలి. అంతే తప్ప గొర్రెల్లాగా మేకల్లాగా ఎవరు చెప్తే అది వినేసి దానికే మనం స్టిక్ అయిపోయి అయితే ఉండిపోకూడదు అనమాట. దీన్నే మొహమాటం కొద్దిగా ఒక మనకి ఒక సామెత కూడా ఉంది కదా, మొహమాటానికి పోతే కడుపు అవుతుందని, అట్లా అవుతుంది అనమాట. మన మొహమాటం కొద్దీ వాళ్ళు చెప్పారు కదా వాళ్ళకి అన్నీ తెలిసేమో అని మనం ఒప్పుకున్నాం అనుకో, నిజంగానే దాంట్లో మనం పప్పులో కాలేస్తాం, బురదలో కాలేస్తాం, బురద గుంటలో కూడా పడిపోతాం అనమాట ఒక్కోసారి. సో ఏంటంటే మనం మన మైండ్ సెట్ని ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఎలా ఉండాలి, ఆడి గురించి ఆలోచించడం కాదు, మనం ఎలా బ్రతకాలనుకుంటున్నాం, ఇది ఈ లైఫ్ నీది, ఏదన్నా చేయాలనుకుంటే నువ్వే చేయాలి, దాని పరిణామాలు కూడా మనమే భరించాలి. అంతేకాని వాళ్ళేం వచ్చి మన జీవితాన్ని మొయ్యరు, మనకు సంపాదించరు, మనకు ఒక రూపాయి పెట్టరనమాట. సో వాళ్ళ గురించి ఎదురోళ్ళ గురించి ఆలోచించి అది చేయకుండా ఉండడం అట్లాంటివి ఏమీ పెట్టుకోకుండా మన సొంతంగా ఆలోచించగలిగి మన సొంత నిర్ణయాలు తీసుకునేలా ఉండాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన పెరిగిన పరిస్థితుల వల్ల కూడా అట్లాగే అవుతాయి. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ పెంచే విధానం కూడా అలాగే ఉంటుంది అనమాట. అంటే వేరే వాళ్ళు ఏదో చెప్పారా ఇది బాగుంటుందంట, ఇది చేస్తే బాగుంటుందంట, చదువు విషయంలో అయినా సరే మీరు ఒకటి చెప్తారు, వాళ్ళు ఏం చెప్తారంటే ఇంజనీరింగ్ అయితే బాగుంటుందంట, ఇది చేస్తే బాగుంటుందంట అని మనల్ని కాంప్రమైజ్ చేయడానికి చిన్నప్పటి నుంచి ఇట్లాంటి విషయాలు చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాటి దృష్ట్యా కూడా మన మైండ్ సెట్ దానికి అలవాటు పడిపోయి ఇంకా మన సొంత ఆలోచన లేకుండా ఎదుటి వాళ్ళు ఏది చెప్తే అది ఓకే అనడానికైతే మన మైండ్ సెట్ ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. సో అట్లా అస్సలు ఉండకండి. మీరు ఏది అనుకోవాలనుకుంటున్నారో, చేయాలనుకుంటున్నారో అది ఆలోచించుకోండి, దానికే కట్టుబడి ఉండండి. మీ మైండ్కి ఖచ్చితంగా చెప్పండి, నువ్వు ఇది అనుకుంటున్నావు, నువ్వు ఇదే చెయ్యి, నేను ఇదే చేస్తా, నాకు ఇదే కావాలి. మీకు ఎవరైనా ఏదైనా చెప్పినా సరే నాకు వద్దు, నువ్వు చెప్పేది నాకు వద్దు, నాకు ఇది నా మైండ్ సెట్ ఇట్లా ఉంది, నాకు ఇది కావాలనిపిస్తుంది, నాకు ఇదే కావాలి, ఇదే ఇవ్వు అని చెప్పడం ఖచ్చితంగా మనం అయితే నేర్చుకోవాలి. అంతే తప్ప ప్రతిదానికి కాంప్రమైజ్ అయితే బతికితే మాత్రం బతుకు మొత్తం కాంప్రమైజ్ అయిపోతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. మనకేంటంటే ఉన్నది ఒకటే జీవితం, మనకు నచ్చిందే చేసుకోవాలి. అంతే తప్ప ఎదుటోడికి నచ్చింది వాడి కోసం, వాడి సుఖం కోసం, వాడి సంతోషం కోసం, వాడు ఏదో అనుకుంటాడని మొహమాటం కోసం మాత్రం ఏమీ చేయొద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీలా మీరు బ్రతకండి. థ్యాంక్ యూ.